బీజేపీ వైసీపీ జనసేన మూడు పార్టీలు తోడు దొంగలు. బొత్స కన్నా ధర్మాన పదేళ్లుగా మంత్రులుగా ఉండి ఏపీకి ఏం చేశారు? వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరివ్వడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి ఉమా మీడియాతో మాట్లాడుతూ గోదావరి డెల్టా మూడో పంటకు కూడా నీరు ఇస్తామని, ఇప్పటి వరకు ప్రాజెక్టులకు 54,000 కోట్లు ఖర్చు చేశామని, గోదావరి జలాలు సద్వినియోగం చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల్లో వైసీపీ బీజేపీ నేతలుగా రూపాంతరం చెందుతున్నారని ఆయన అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ మాయ మాటలో ఇవాళ మీరు దోచుకున్న డబ్బు 43,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు అప్పచెప్పమంటే దాని మీద నోరు తెరవట్లా. ప్రతి వారం నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. నువ్వు దోచుకున్న 100,000 కోట్లలో ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థలు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రెండు సంస్థలు కూడా ఇవాళ 43,000 కోట్లు నీ ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఆ 43,000 కోట్లు మా డబ్బులు, అవి మా రాష్ట్ర ప్రజల డబ్బులు. అవి మా రాష్ట్ర ప్రజల డబ్బుల్ని మీరు దోపిడీ చేశారు 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో. 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దోపిడీ అది. ఆ సొమ్మంతా కూడా ప్రజలది, ఈ రాష్ట్ర ప్రజలది, ఈ రాష్ట్ర ఖజానాది. దేని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు? దీని మీద బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరు? ఇవాళ పొద్దున్న లేస్తే గుండు కొట్టించేది మాకు కాదు, మీ గుండు కొడతారు జనం. గుండు కొట్టించేది జనం. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అహంకారంతో మాట్లాడింది. ఆ రోజు ఇదే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనని సమర్థించుకోవటం కానీ, ఆనాడు కేంద్ర మంత్రులుగా చలామణి చేసిన ఈ బీజేపీ నాయకులు కానీ, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో 10 ఏళ్ళు క్యాబినెట్ మంత్రిగా ఎలగబెట్టారు. మళ్ళీ వీళ్ళే ఇవాళ బీజేపీ అధ్యక్షుడు, వీళ్ళే ఇవాళ ఆనాటి కేంద్ర మంత్రులే ఇవాళ బీజేపీలో నాయకులుగా మా మీద రాళ్ళేస్తున్నారు. కళ్ళ ముందే కనపడతా ఉంది రాష్ట్ర విభజన. ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉన్న వాస్తవాలను కూడా వక్రీకరించి రాళ్ళు రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తున్నారు.